చనిపోయేదాకా విలువలతో బతికాడు. మరో రకంగా చెప్పాలంటే నికార్సైన జాతీయ నాయకుల్లో బహుశా ఆయనే ఆఖరివాడు. ఫైర్ బ్రాండ్, రెబల్, సోషలిస్ట్, ట్రేడ్ యూనియనిస్ట్, తొలితరం జైంట్ కిల్లర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన పొలిటికల్ కెరీర్ అంతా ఇలాంటి విశేషణలే మనకు కనిపిస్తాయి. దిగ్గజాలనే ధిక్కరించిన దిట్ట ఏ నగర పేవ్మెంట్ల మీద పడుకున్నాడో ఆ నగరాన్ని శాసించే స్థాయికి ఎదిగిన మహానేత ఆయనే మరెవరో కాదు, ఇటీవలే తుదిశ్వాస విడిచిన జార్జ్ ఫెర్నాండెస్. భారతదేశ రాజకీయాలపై తన ముద్ర స్పష్టంగా వేసిన గొప్ప నాయకుడు ఆయన. ఈ వారం న్యూస్ మేకర్. కార్మిక వర్గ నాయకుడి నుంచి దేశ రక్షణ శాఖ మంత్రి దాకా ఎదిగిన సోషలిస్ట్ జార్జ్ ఫెర్నాండెస్ ఎరా ముగిసిందే. కొంతకాలంగా అల్జీమర్స్, పార్కిన్సన్ సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇటీవల ఢిల్లీలో కన్నుమూశారు. ఫెర్నాండెస్కు కొద్ది రోజుల క్రితం స్వైన్ ఫ్లూ సోకింది. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించి ఈ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. జార్జ్ ఫెర్నాండెస్ జీవితం ఎక్కడి నుంచి మొదలైంది? భారత కార్మికోద్యమ చరిత్రలో ఓ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. లైఫ్ లాంగ్ పోరాటాలనే శ్వాసించిన ట్రేడ్ యూనియనిస్ట్, మాజీ సెంట్రల్ మినిస్టర్ జార్జ్ ఫెర్నాండెజ్ కన్నుమూశారు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి చివరికి దేశానికే తలమానికమయ్యారు. సుమారు దశాబ్ద కాలంగా అనారోగ్యంతో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న ఈ ఫైర్ బ్రాండ్ చివరకు విధికి తల వంచాడు. దేశ రాజకీయాల్లోనే తనదైన ముద్ర వేసిన జార్జ్ మృతికి దేశమంతా ఘనంగా నివాళులర్పించింది. డాబు, దర్పం అన్న మాటలకు ఆయన జీవితంలో చోటే లేదు. వ్యాధి ముదిరి మంచం పట్టేదాకా తన బట్టలు తానే ఉతుక్కుని ఇస్త్రీ చేసుకున్న సాధారణ జీవి అతను. కనీసం నెత్తైనా దువ్వుకోనంత నిరాడంబరడత ఆయన నైజం. గంజిపెట్టిన బట్టలంటే ఆయనకు అలర్జీ. ఇలాంటి అరుదైన లక్షణాలున్న జార్జ్ ఫెర్నాండెజ్ పుట్టింది కర్ణాటకలోని మంగళూరులో. 1930 జూన్ 3 పుట్టిన జార్జికి 6 తోబుట్టువులున్నారు. అందరిలోకి జార్జినే పెద్దవారు. జాన్ జోసెఫ్, అలీస్ మార్తా ఫెర్నాండెజ్ జార్జి తల్లిదండ్రులు. 5వ కింగ్ జార్జ్ అంటే ఆయన తల్లికి విపరీతమైన నమ్మకం. అందుకే ఆమె తన కొడుక్కి జార్జి అని పేరు పెట్టుకుంది. 10వ తరగతి తర్వాత చదువు ఆపేసిన జార్జ్ ఫెర్నాండెజ్ రోమన్ కాథలిక్ మతాధికారిగా మారాలనుకున్నారు. కానీ అతని తండ్రి మాత్రం తనలాగా లాయర్ కావాలనుకున్నారు. జార్జ్ మత బోధకుడు అవ్వాలనుకుని తన 16వ ఏట బెంగళూరులోని సెయింట్ పీటర్స్ సెమినరీకి వెళ్లిపోయారు. అక్కడి మత పెద్దల విధానాలతో విభేదించిన జార్జ్ ఫెర్నాండెజ్ 3 అక్కడి నుంచి బయటపడ్డారు. ఆ తర్వాత తన గురువు డిమెలో, సోషలిస్టు నేత రామ్ మనోహర్ లోహియా స్ఫూర్తితో కార్మిక ఉద్యమాల్లోకి వెళ్లారు. మంగళూరు ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ, హోటల్స్, రెస్టారెంట్స్ లో పనిచేసే వారి హక్కుల కోసం పోరాటాలు మొదలు పెట్టారు. ఆ క్రమంలోనే జార్జ్ సోషలిస్టుగా మారిపోయారు. ఫలితంగా ఎన్నో నిర్బంధాలను ఫేస్ చేస్తూ జైలుపాలు కూడా అయ్యారు. జార్జ్ ఫెర్నాండెజ్ మొదటిసారి 1949 ముంబైలో అడుగుపెట్టారు. చేతిలో నయా పైసా లేక నానా ఇబ్బందులు పడ్డారు. ఆ మహానగరంలో తినడానికి తిండి ఉండేది కాదు, పడుకోవడానికి జానెడు జాగా దొరికేది కాదు. దీంతో ఫుట్పాత్లపైనే కాలం వెళ్లదీశారు. కొన్నాళ్లకు ఉడిపి హోటల్స్ దయతో కాస్త ఆకలి బాధలు తీరాయి. అప్పుడే హోటళ్లలో పనిచేసే కార్మికులతో జార్జ్కి సంబంధాలేర్పడ్డాయి. వారి సమస్యలు తెలుసుకున్న జార్జ్ వాటి పరిష్కారానికి ఉద్యమాలు లేవనెత్తడం ప్రారంభించారు. అలా ఒక్కో రంగంలోని శ్రామికులను కలుస్తూ పోయారు. నూలు మిల్లులు, డ్రైవర్లు, క్లీనర్లు తదితర రంగాల కార్మికులందరినీ ఒకతాటిపైకి తెచ్చారు. అలా చిన్నగా మొదలైన జార్జ్ కార్మిక పోరాట జీవితం క్రమంగా విస్తరించింది. 1950-60 మధ్య కాలంలో ముంబైలో ఎన్నో కార్మిక ఉద్యమాలకు జార్జ్ నాయకుడయ్యారు. నెహ్రూ క్యాబినెట్లో ఎడ్యుకేషన్ మినిస్టర్గా పనిచేసిన హమయు కబీర్ కూతురు లైలా కబీర్ను జార్జ్ ఫెర్నాండెజ్ పెళ్లాడారు. ఆయన బద్ధశత్రువైన ఇందిరాగాంధీ కూడా వీరి పెళ్లికి హాజరయ్యారు. కానీ 1984 వీరి వివాహ బంధంలో విభేదాలు మొదలయ్యాయి. ఆ తర్వాత జయా జైట్లీ జార్జ్ జీవితంలోకి ప్రవేశించారు. అప్పటికే జయా జైట్లీ అశోక్ జైట్లీ భార్యగా ఉన్నారు. జార్జ్ జనతా పార్టీ ప్రభుత్వంలో పరిశ్రమల మంత్రిగా ఉన్నప్పుడు అశోక్ జైట్లీ ఆయనకు స్పెషల్ అసిస్టెంట్గా ఉండేవారు. జయా జైట్లీ విడాకులు తీసుకున్నాక జార్జ్ ఫెర్నాండెజ్తో కలిసి సహజీవనం చేస్తూ వచ్చింది. లైలా కబీర్, జార్జ్ ఫెర్నాండెజ్లకు ఒక కొడుకు ఉన్నాడు. కొందరికి ఆయన తిరుగులేని కార్మిక నేత, మరికొందరికి కోకోకోలాను తరిమి కొట్టిన సాహసి, ఇంకొందరికి యూత్ను ఇన్స్పైర్ చేసిన సోషలిస్ట్ లీడర్, చాలామందికి 10 అనర్గళంగా మాట్లాడే బహుభాషావేత్త, దేశానికి రక్షణ మంత్రిగా ఉండి కూడా తన ఇంటికి సెక్యూరిటీని వద్దన్న నిరాడంబర వ్యక్తి, ఒక్క మనిషిని ఇన్ని రకాలుగా జనం గుర్తుపెట్టుకోవడం అన్నది
చాలా అరుదైన విషయం. అందుకే జార్జ్ ఫెర్నాండెస్ జీవితం ఆదర్శనీయం. కార్మిక నేత కాస్త రాజకీయవేత్తగా ఎలా మారాడు, తొలిసారి పార్లమెంట్లో ఎప్పుడు అడుగు పెట్టాడు, జార్జ్ ది జెయింట్ కిల్లర్ అని ఆయన ఎందుకంటారు, జార్జ్ చేసిన చారిత్రక పోరాటాలేంటి, సాధించిన విజయాలేంటి. 10 భాషలపై పట్టున్న జార్జ్ ఫెర్నాండెజ్ కు పుస్తకాలు చదవడం అంటే మహాసరదా. నిరంతరం అధ్యయనం చేసే జార్జ్ ఇంట్లో ఓ లైబ్రరీ ఉండేది. చాలా విషయాల పట్ల ఆయనకు చాలా లోతైన పరిజ్ఞానం ఉండేది. ఏ విషయంపైనైనా సాధికారికంగా మాట్లాడేవారు. అందుకే ఆయన స్పీచెస్ అంత పవర్ఫుల్ గా ఉండేవి. ఆయన మాటలు విన్న యువతరం ఉర్రుతలూగేది. ఎక్కడ ఏ మూల ఏ సమస్య వచ్చినా అక్కడ వాలిపోయే అరుదైన ఈ కార్మిక నేత తొలిసారి 1961లో అనుకోకుండా రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మెంబర్ గా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 1967లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సంయుక్త సోషలిస్ట్ పార్టీ తరపున పోటీ చేశారు. అతను పోటీ పడింది ఆషామాషీ వ్యక్తితో కాదు, కాంగ్రెస్ యోధుడితో. నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ దాకా అందరికీ అత్యంత ఆప్తుడైన వ్యక్తి, ముంబైకే మహారాజు లాంటి ఎస్కే పాటిల్తో జార్జ్ తలపడ్డారు. ఆ ఎన్నికల్లో అనూహ్యంగా జార్జ్ ఫెర్నాండెజ్ నెగ్గి అందరినీ ఆశ్చర్యంలో ముంచేశారు. 48.5% ఓట్లు సాధించిన జార్జ్ ఫెర్నాండెజ్ తొలిసారి తన 37 ఏళ్ల వయసులో పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఎస్కే పాటిల్ లాంటి జెయింట్ ను ఓడించటంతో జార్జ్ అప్పట్నుంచి జెయింట్ కిల్లర్ గా పేరు తెచ్చుకున్నారు. ఓ సాధారణ మున్సిపల్ కౌన్సిలర్ అంత గొప్ప వ్యక్తిని ఓడించటంతో జార్జ్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. జార్జ్ ఫెర్నాండెజ్ జీవితంలో 1974 సంవత్సరం అత్యంత ముఖ్యమైంది. 8 గంటల పని విధానం కోసం, జీతాల పెంపు కోసం రైల్వే కార్మికులు దేశవ్యాప్త సమ్మెకు దిగింది ఆ సంవత్సరమే. ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ అధ్యక్షుడి హోదాలో ఆ సమ్మెకు పిలుపునిచ్చింది జార్జ్ ఫెర్నాండెజే. నాటి సమ్మెతో దేశమంతా స్తంభించింది. సుమారు 17 లక్షల మంది కార్మికులు 20 రోజుల పాటు సమ్మె చేశారు. దెబ్బకు అప్పటి ప్రధాని ఇందిరకు ముచ్చమటలు పట్టాయి. తన అధికారమంతా ఉపయోగించి ఇందిర ఆ సమ్మెను క్రూరంగా అణిచివేసింది. జార్జ్తో పాటు మరెందరో లీడర్లను అరెస్ట్ చేయించింది. ఎమర్జెన్సీ సమయంలో జార్జ్ ఫెర్నాండెజ్ పై బరోడా డైనమైట్ కేసు పెట్టారు. రోడ్లు, వంతెనలు, రైల్వే ట్రాక్లను పేల్చేయటానికి జార్జ్ కుట్ర చేశారంటూ ఆయనపై అభియోగం మోపారు. 1976 జూన్లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ కేసు సిబిఐకి అప్పగించారు. ఎమర్జెన్సీ టైంలో అజ్ఞాతంలోకి వెళ్లిన జార్జ్ ఓవైపు ప్రజలను చైతన్యపరుస్తూ మరోవైపు ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నించారని ఆయనపై సిబిఐ చార్జ్ షీట్ లో పేర్కొంది. జార్జ్ A1 నిందితుడిగా గుర్తించింది. అతనితో పాటు మరో 25 మందిని నిందితులుగా పేర్కొంది. అన్ని వైపుల నుంచి చీత్కారాలు, విమర్శలు రావటంతో 1977లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఎత్తేయాల్సి వచ్చింది. అదే ఏడాది పార్లమెంటుకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల నాటికి జార్జ్ ఫెర్నాండెజ్ జైల్లో ఉన్నారు. అయినా జైలు నుంచే జనతా పార్టీ తరపున బీహార్లోని ముజఫర్పూర్ నుంచి పోటీ చేశారు. విచిత్రమేమంటే జైల్లో ఉండి ప్రచారం కూడా చేసుకోలేని జార్జ్ ఆ ఎన్నికల్లో 300,000 మెజారిటీతో గెలవట. 1977లో మొదటిసారి మొరార్జీ దేశాయ్ ఆధ్వర్యంలో జనతా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. మొరార్జీ ప్రభుత్వం జార్జ్ పై ఇందిర ప్రభుత్వం మోపిన బరోడా డైనమైట్ కేసును వెనక్కి తీసుకుంది. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో పరిశ్రమల మంత్రిగా పనిచేస్తున్న సమయంలో మల్టీనేషనల్ కంపెనీలైన ఐబీఎం, కోకాకోలా కంపెనీలు రూల్స్ పాటించటం లేదని వాటిని దేశం వదిలిపోవాల్సిందిగా ఆర్డర్ వేశారు జార్జ్ ఫెర్నాండెజ్. విపి సింగ్ మంత్రివర్గంలో రైల్వే శాఖ మంత్రిగా స్థానికులకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు. ముంబై, మంగళూరులను కలుపుతూ కొంకన్ రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేశారు. జనతాదళ్ నుంచి బయటకొచ్చి సమతా పార్టీని పెట్టారు. ఆ తర్వాత బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏలో చేరారు. వాజ్పేయి మంత్రివర్గంలో రక్షిత్ జార్జ్ హయాన్లోనే కార్గిల్ యుద్ధం, పోఖ్రాన్ అణు ప్రయోగాలు జరిగాయి. సిద్ధాంతాలకే కాదు ఆచరణలోనూ అసలు సీసలైన సోషలిస్ట్ గా బతికిన జార్జ్ ఫెర్నాండెస్ చివర్లో బీజేపీతో చేతులు కలిపి తన జీవితానికి మచ్చ తెచ్చుకున్నారు. అదొకటే కాదు, కేంద్ర మంత్రిగా పలు వివాదాల్లో చిక్కుకున్నారు. బరాక్ మిసైల్స్, శవపేటికల వివాదంతో పాటు తెహల్కా వ్యవహారంలో ఇరుక్కున్నారు. చివరకు మంత్రి పదవి కూడా కోల్పోయారు. అయితే వాజ్పేయి మాత్రం జార్జ్కి ఎప్పుడూ అండగా నిలబడ్డారు. చివర్లో జార్జ్ రాజకీయ జీవితంలో వచ్చిన ఒడిదుడుకులేంటి, ఆయనపై వచ్చినవన్నీ ఆరోపణలేనా, నిజాలేమైనా ఉన్నాయా? 1967 నుంచి 2004 వరకు జార్జ్ ఫెర్నాండెజ్ 9 సార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు.
సౌత్ ముంబై, ముజఫర్పూర్, నలంద నియోజకవర్గాల నుంచి గెలిచి రికార్డ్ క్రియేట్ చేశారు. చివరిసారిగా 2009-10 మధ్య కాలంలో బీహార్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు జార్జ్. వాజ్పేయి ఆధ్వర్యంలో ఏర్పడిన ఎన్డీఏ సర్కార్లో 1988 నుంచి 2004 దాకా జార్జ్ డిఫెన్స్ మినిస్టర్గా పనిచేశారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వార్ఫీల్డ్ సియాచిన్ గ్లేసియర్ను విజిట్ చేసిన తొలి రక్షణ మంత్రి జార్జ్. 30 సార్లకు పైగా ఆ ప్రాంతాన్ని సందర్శించి మనోధైర్యం అందించారు. MiG-21 యుద్ధ విమానాల్లో జర్నీ చేసి ఔరా అనిపించారు. తన ఇంటి దగ్గర ఏర్పాటు చేసిన సెక్యూరిటీ పోస్టును కూడా తీయించిన ఘనత జార్జ్ది. శ్రీలంకలో తమిళుల పోరాటానికి, టిబెట్లో బౌద్ధులు, మయన్మార్లో సైనిక పాలకులకు వ్యతిరేకంగా జరిపే ప్రజాస్వామ్య పోరాటాలకు జార్జ్ ఫెర్నాండేజ్ మద్దతునిచ్చారు. ఇరాన్లో అక్కడి పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించే వారికి జార్జ్ రక్షణ కల్పించారు. వియత్నాంలో పర్యటించిన తొలి డిఫెన్స్ మినిస్టర్ జార్జ్ ఫెర్నాండేజ్ తనకు మరో జన్మ అంటూ ఉంటే వియత్నాంలోనే పుడతానని జార్జ్ ఓ సందర్భంలో చెప్పారు. వియత్నాం ప్రజలంటే తనకెంతో ఇష్టమని చెప్పారు. ఒక పని తీసుకుంటే దాన్ని సాధించటానికి వారు ప్రాణాలు సైతం పణంగా పెడతారని చెప్పుకొచ్చారు. జార్జ్ జీవితంలో ఎన్నో మెరుపులతో పాటు మరెన్నో మరకలు కూడా ఉన్నాయి. 1979 తొలిసారి ఏర్పడిన కాంగ్రెసేతర ప్రభుత్వం పడిపోవడానికి ఆయనే కారకుడని నిందలు పడ్డారు. ఆ బాధ ఆయన్ని జీవితాంతం వెన్నాడింది. 1980 ఇందిరాగాంధీ తిరిగి అధికారంలోకి రావటానికి తానే కారణమని సన్నిహితుల దగ్గర జార్జ్ వాపోయారు. అలాంటి పొరపాటు మళ్లీ జరగరాదనే ఉద్దేశంతోనే క్రిటికల్ కండిషన్స్లో వాజ్పేయికి జార్జ్ మద్దతుగా నిలిచారు. అయితే పదవిని వదులుకోవడం జార్జ్కి ఇష్టం లేదనే విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. బరాక్ మిస్సైల్ స్కామ్, శివపేటికల కుంభకోణంలో ఫెర్నాండేజ్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. తెహల్కా చేసిన స్టింగ్ ఆపరేషన్లో ఆయన పేరు బయటకొచ్చింది. దీంతో వాలంటీర్గా రక్షణ మంత్రి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అయితే ఈ కేసులో జార్జ్కి క్లీన్ చిట్ దక్కింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎంతో ఘన చరిత్ర కలిగిన అరుదైన రాజకీయవేత్త తన చరమాంకంలో ఆరోపణల భారంతో, వ్యాధులతో పోరాడుతూ ఒంటరి జీవితాన్ని గడుపుతూ చివరకు తనూ చాలించారు. తరతరాలకు సరిపడినంత సంపాదించుకుంటున్న రాజకీయ నేతలు ఉన్న నేటి రోజుల్లో జార్జ్ ఫెర్నాండేజ్ లాంటి వాళ్లు అత్యంత అరుదుగా ఉంటారు. 40 ఏళ్లపాటు సుదీర్ఘంగా కొనసాగిన జార్జ్ ఫెర్నాండేజ్ రాజకీయ ప్రస్థానం చివరికి ఓటమితో ముగిసింది. 2009 ఎన్నికల్లో జేడీయూ తనకు టికెట్ ఇవ్వకపోవడంతో ఒంటరిగానే పోటీ చేశారు. ముజఫర్పూర్ నుంచి బరిలో దిగిన జార్జ్ ఆ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. 2010 అల్జీమర్స్ వ్యాధి సోకడంతో క్రమంగా క్రియాశీల బాధ్యతల నుంచి తప్పుకుని ఇప్పుడు శాశ్వతంగా దూరమయ్యారు. రాజకీయ నేతగా ఆయన విధానాలను వ్యతిరేకించే వారున్నారేమో కానీ కార్మిక నేతగా ఆయన్ని ఎవరూ వేలెత్తి చూపలేరు. ఇది వాల్టి న్యూస్ మేకర్. కీప్ వాచింగ్ V6 న్యూస్.